अंते गादु ई रोजु ఒక చర్చ్ గురించో ఒక మసీదు గురించో ఏ ఒక్క నాయకుడు మాట్లాడదు మాట్లాడాలని కూడా నేను అనను అలాగనే మా హిందూ దేవాలయాల గురించి కూడా మీకు ఏమి హక్కు ఉందండి మాట్లాడడానికి మీకు ఏం జ్ఞానం ఉంది మాట్లాడడానికి ఒక ఆర్ఎన్బి గురించి మాట్లాడాలంటే కనీసం అవగాహన ఉండాలి ఒక ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గురించి దా విభాగం గురించి మాట్లాడాలంటే కనీసం అవగాహన ఉండాలి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలంటే అవగాహన ఉండాలి అలాగనే దేవాలయాల గురించి మాట్లాడాలంటే మీకు దేవాలయాల పట్ల అవగాహన ఉందా లేదు మీ ఇష్టం వచ్చినట్లు నోరు బారేసుకొని మాట్లాడుతున్నారా ఇంకోటి ఏనికి నానికి చట్టాలు తెలియవేమో చరిత్ర తెలియదేమో ఎందుకంటే చరిత్ర తెలియనప్పుడు ఇలాంటి మాటలన్నీ వస్తాయి ఇక్కడ ఈ బ్రిటిష్ కాలాన్ని ఒకసారి ఆయన తిరిగి చూడాలి ఈ డిక్లరేషన్ ప్రక్రియ అనేది హిందూ పెట్టింది కాదు వెంకటేశ్వర స్వామి పెట్టింది కాదు ఇది 1810వ సంవత్సరం అంటే అప్పుడు బ్రిటిషర్లు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద దేశమంతా వివంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్పుడు హిందువుల చేతుల్లో లేదు తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు కాడ్ నవాబ్ అనేటువంటి ఆ నవాబ్ చేతిలో ఆయన పేరు కూడా మహమ్మద్ ఆలీ ఖాన్ వాలాజా ఆయన తిరుమలని పూర్తిగా కబ్జా చేసుకొని ఆయన చేతిలో పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడో బ్రిటిషర్లే చెప్పారు ఆయన అప్పుల పాలవుతూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు మొత్తం కాజేసేసి తిరుపతిని ఒక నిర్జీవమైన ప్రాంతంగా మార్చే ప్రయత్నం చేశారు దాన్ని గ్రహించి ఈస్ట్ ఇండియా కంపెనీని నడుపుతున్నటువంటి బ్రిటిష్ సైన్యం అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనలో ఒక సైనికుడు లీ విలియర్స్ అనేటువంటి ఒక సైనికుడు గాయపడి చనిపోతాడు అనుకున్నప్పుడు అక్కడ ఒక పిల్లాడు 12 ఏళ్ల కుర్రాడు అతను నామాలు ధరించున్నాడు టీ పట్టుకొచ్చి ఇచ్చి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పి దన్నం పెట్టుకోమన్న తర్వాత అతనికి సహజంగా ఆరోగ్యంలో మెరుగుపడింది ఇది వాళ్ళు రాసుకున్న చరిత్ర ఇదేది పరిపూర్ణానంద రాసింది కాదు ఇది ఎవరో హిందువులు తయారు చేసి పెట్టింది కాదు ఇది మీరందరూ వెళితే మీకు పూర్తిగా ఇది లోపల దొరుకుతున్నటువంటిది ఇది నేను కూడా అలా సేకరించిందే ఆయన ఆరోగ్యం బాగుపడిన తర్వాతనే ఇదంతా గమనించినటువంటి సర్ థామస్ మన్రా కల్నల్ జియో స్టార్టర్ అనేటువంటి ఇద్దరు ప్రధానమైనటువంటి ఆ శిబిరంలో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తించి వాళ్ళు కూడా ముగ్గురు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులయ్యారు ఆశయాన్ని బ్రిటిష్ కంపెనీకి చెప్పినప్పుడు బ్రిటిష్ రూలర్స్ కి చెప్తే అప్పుడు చిత్తూరుని చిత్తూరుకి కమిషనర్ గా ఉన్నటువంటి బ్రూస్ కోడ్ అనేటువంటి వ్యక్తి ఆర్కాట్ నవాబ్ చేతిలో నుంచి దాన్ని తీసుకుని దానికి కొన్ని డిక్లరేషన్స్ తయారు చేసి నిలకమైనటువంటి పాయింట్లు పెట్టి ఎవ్వరూ దేవాలయాల వ్యవస్థ జోలికి వెళ్ళకూడదనేటువంటి కఠినమైనటువంటి ఒక పాయింట్ పెట్టాడు ఏ ప్రభుత్వము వెళ్ళకూడదు ఏ ప్రభుత్వ అధికారి వెళ్ళకూడదు కానీ అక్కడ విధి విధానాలు ఏవైతే జరుగుతున్నాయో దేవాలయాల విధి విధానాల్లో ఎవరు వేలు పెట్టకూడదని స్ట్రాంగ్ గా పాయింట్లన్నీ తయారు చేసి 42 పాయింట్లతో ఒక డిక్లరేషన్ రాసి ఆ తదుపరి ఆ డిక్లరేషన్ లో పొందుపరిచినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ఎవరైనా సరే నాన్ హిందూస్ అంటే అది క్రైస్తవులు అవ్వచ్చు మహమ్మదీయులు అవ్వచ్చు నాస్తికులు అవ్వచ్చు ఎవరైనా సరే ఎప్పుడైనా వాళ్ళకు ఒక నమ్మకం కలిగి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా అల్లు సంతకం పెట్టాలి మే హిందువులం కాము అయినప్పటికీ ఈ దేవుడిపైన నమ్మకంతో ఈ దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలపై మాకున్న ఆదరణతో గౌరవంతో మేము వీటన్నిటిని అంగీకరిస్తూ వీటి వేటి నియమాల్ని ఉల్లంఘించకుండా దర్శనం చేసుకుంటాము అనేటువంటి ఒక డిక్లరేషన్ రాసివ్వాలి అని హిందువులు పెట్టలేదు ఏ పీఠాధిపతులు పెట్టలేదు వెంకటేశ్వర స్వామి పెట్టలేదు నాని నువ్వు బాగా అర్థం చేసుకుంటే హిందువులకి నాని అనే తేడాలు లేవు నీకుందేమో నాది నీది అనే తేడా నీకుందేమో నా పార్టీ అనే భ్రమ నీ పార్టీ భ్రమ కూడా 6 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం నువ్వు ఒక పార్టీలో ఉన్నావు అందులో భ్రమలు తొలగాయి ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చావు ఇందులో భ్రమలు కూడా త్వరలో తొలగిపోతాయి నువ్వు ఇంకో పార్టీకి కూడా వెళ్తావు అప్పుడు దీన్ని తిడతావు నీకు ఒక వ్యవస్థ ఉండాలి మనం ఎక్కడున్నాము ఏం చేస్తున్నాము మనం ఏం మాట్లాడుతున్నాము మన స్థాయి ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను తిట్టు 10 మందిని తిట్టు పడతాం కానీ నీ స్థాయి వెంకటేశ్వర స్వామి స్థాయా నీ స్థాయి ఆంజనేయ స్వామి స్థాయా నీ స్థాయి శివుడి స్థాయా
नी उंट्लो 72,000 नाडुलु कदुल्तु उन्नाय ओक्का नाडिनी चिदिपेस्ते एमै पोतावु चेतुलु पंजेयु काळ्ळु पंजेयु कळ्ळु पंजेयु एमी पंजेयु नुव्वु आ देवतलतो पेट्टुकुंटावा तिरुमल कोंडतो पेट्टुकुन्नटुवंटि वाळ्ळु गुप्पडि बूडिद कूडा मिगलकुंडा एगिरिपोयिन वाळ्ळु उन्नारु मन कळ्ळ मुंदे चरित्रलु उन्नायि अलागने अहंकारंतो विरवीगे नायकत्वानिकि इंदिरागांधी मृत्यु ఒక నిదర్శనం అహంకారంతో పేట్రేగిపోయి ఇదంతా నాదే అనుకుని విర్రవీగే నాయకత్వాలకి మన కళ్ళ ముందే చనిపోయిన నాయకుల మృత్యువులు నిదర్శనాలు అహంకారం వద్దునని నీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే దేవుళ్ళ జోలికెళ్ళకు ఈ దేవుడే కాదు ఏ మతంలో అయినా సరే ఇది నా దేవుడు అని నమ్మితే ఆ నమ్మకాన్ని మనం వీలైతే గౌరవిద్దాం లేకపోతే మనం తప్పుకొని దూరంగా ఉందాం తప్ప దాని మీద ఉమ్మేసి మీద నానా మాటలు మాట్లాడి వాళ్ళ మనసు గాయపరిచి ఇప్పుడు ఇక్కడ మా మనసులు గాయపడ్డాయంటే దాంతో అయిపోలేదు ఇది కానీ నువ్వు దేవతలతో పెట్టుకుంటున్నావు అలాగనే జగన్ మోహన్ రెడ్డి గారు మీరు కూడా గుర్తించాలి మీరు ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి 16 నెలల్లో ప్రధానమైనటువంటి 16 ఘట్టాలు దాడులు అక్రమాలు అవినీతి బాగోతాలన్నీ దేవాలయాల్లో జరిగాయి మనకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 13 జిల్లాల్లో జరగని దాడులు లేవు దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతా విగ్రహాల మీద దాడులు చేస్తారు రథాలు కాలిపోతే ఆయన అంటాడు కాలిపోతే ఏముంది చక్కే కదా ఇంకోటి కొడతాం అంటాడు రథం ఆయనకు ఒక చక్క ఆంజనేయ స్వామి ఆయనకు ఒక బొమ్మ ఇప్పుడు ఈయన డిక్లరేషన్ ఉంది కదా ఈయన ఈ మాటలు అన్నందుకే చెప్తున్నాను డిక్లరేషన్ 100% ఇందుకే కాదు నాని లాంటి వాళ్ళకి దేవుడంటే బొమ్మ రథం అంటే చక్క వాళ్ళ గౌరవాలు లేవు వాళ్ళకి భక్తి విశ్వాసాలు లేవు అందుకనే ఒకవేళ ఈ నానే రేపు తిరుపతికి వెళ్ళాలంటే డిక్లరేషన్ రాసి ఇవ్వాలి ఆయన హిందూ అయితే అయి ఉండొచ్చు కాక ఆయన కులం హిందుత్వం ఉండొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు హిందువులు అయి ఉండొచ్చు ఈయన హిందూ అయి ఉండొచ్చు ఈయన హిందూలో పుట్టి ఉండొచ్చు కాక కానీ ఒక హిందూ ఈ మాట మాట్లాడితే యాజ్ ఏ స్వామిగా చెప్తున్నాను అతను హిందూ కాలేడు అతను హిందూ కానివాడు ఈ మాట మాట్లాడడానికి అర్హత కూడా ఉండదు హిందూ ఈ మాట మాట్లాడలేడు హిందూ కానివాడి మాట మాట్లాడే అర్హత కూడా ఉండదు నోరు బారేసుకునేటువంటి విధానాలు చూస్తుంటే బజారు మాటలు మేము అలా దిగజారి మాట్లాడలేము